మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ఆ మధ్య బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదమయ్యాయో మనకందరికీ తెలిసిందే దీనిపై ఎట్టగాలకు నాగబాబు వివరణ ఇచ్చారు తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఆధారాలతో సహా అన్ని విషయాలు బయటకు చెప్పారు గత కొంతకాలంగా నేను ఒక వ్యక్తి మీద చేస్తున్న కామెంట్స్ చాలా వివాదాస్పదంగా ఉన్నాయని చాలామంది అంటున్నారు ఈ విషయంలో నాపై విమర్శలు కూడా వచ్చాయి దానికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది అంటూ నాగబాబు ఒక వీడియో విడుదల చేశారు వాస్తవానికి నేను ఇలాంటి వివాదాల జోలికి వెళ్ళను వీటి ద్వారా ఫోకస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు నాకు ఉన్న గుర్తింపు పేరు చాలు వాటి కోసం ఎప్పుడూ పరుగుపెట్టలేదు నేను చేసిన ఆ కామెంట్కు ఒక కారణం ఉందని నాగబాబు వివరించారు గతంలో అతడు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నాడు కాబట్టి కౌంటర్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు ఒక మాటకే ఇంత ఫీల్ అయితే ఎలా అని నన్ను తిరిగి ప్రశ్నిస్తున్నారు ఇచ్చారు సరే మళ్ళీ ఎందుకు కౌంటర్ ఇవ్వాలి అని ఇంకొందరు అంటున్నారు అలా అంటున్న వారికి నా సమాధానం ఒకటే ఆ వ్యక్తి ఇప్పటికీ ఆరుసార్లు మా ఫ్యామిలీ మీద మా అన్నదమ్ముల మీద కామెంట్ చేశారు అందుకే ఆ కౌంటర్ ఇచ్చానని నాగబాబు స్పష్టం చేశారు మా అన్నదమ్ముల మీద కామెంట్ చేసినందుకు తిరిగి సరదాగా నవ్వుతూ ఫన్నీగా చేశానే తప్ప సీరియస్గా చేయలేదు వాస్తవానికి ఆ వ్యక్తిని టార్గెట్ చేయలేదు వంద శాతం చేయలేదు ఎవరైనా అలా భావిస్తే పర్వాలేదు అని నాగబాబు అన్నారు కళ్యాణ్ బాబు చిరంజీవి గారు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు ఆయన అలా అన్నందుకు ఫీల్ అవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ తెలుగుదేశం పార్టీకి మీ బావ చంద్రబాబు నాయుడు వచ్చి అడిగితే తాను ఎన్నికల్లో పాల్గొనకుండా జగన్ గెలాల్సిన పరిస్థితిలో మీ గెలుపుకు కారణమయ్యాడు అలాంటి వ్యక్తి ఎవరో తెలియదు అంటే నన్ను చాలా బాధించింది అని నాగబాబు అన్నారు మీ పార్టీకి పనిచేసి మీ పార్టీ గెలవడానికి కృషి చేసిన వ్యక్తినే మీరు తెలియదు అన్నప్పుడు మీరు తెలియదు లేదు అని నేను అంటే ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు మీరు అలా అంటే పర్వాలేదు కానీ తిరిగి మేము అంటే కోపం ఎందుకు ఇది కరెక్ట్ కాదు అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు మరి చూశారు కదా మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి ఇది బుల్టెన్ మరొక తాజా తో మీ ముందుకు వచ్చేస్తాను అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ